సూర్యాయ నమః. శుభం ప్రేక్షకులకు నమస్కారములు. ఈరోజు రథసప్తమి పర్వదినం యొక్క ప్రాముఖ్యం ఏంటి, ఎక్కడెక్కడ ఆయన యొక్క క్షేత్రాలు ఉన్నాయి, ఏ విధంగా అర్చించాలి అనే దాని మీద కొంత తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. అసలు ఇది మాఘమాసంలో వచ్చింది. మాఘ అఘ అంటే పాపాన్ని పోగొట్టే మాసమే మాఘమాసం. దాంట్లో ప్రత్యేకంగా సూర్యారాధన, సూర్య జయంతి, అది రథసప్తమి. కాబట్టి ఇటువంటి మాఘమాసంలో వచ్చినటువంటి ఈ సప్తమి తిథి నాడు రథసప్తమి. ఈ రథసప్తమికి ప్రత్యేకంగా గతంలో మనవి చేసినట్టు ప్రాతకాలంలో స్నానం చేసి సూర్యుడిని ఆరాధించి ఆదిత్య హృదయం చదువుకొని, ఇంకా సూర్య అష్టోత్తరాలు ఏమైనా లభ్యమైతే అవి కూడా చదువుకొని, మనం గనక చక్కగా మరి ఆయనకి ఆ పర్వాణాన్ని నైవేద్యం పెట్టి ఒక చిన్న విషయం చెబుతాను, పర్వాణం ఎందుకండి అని. దీనికి చెప్పాలంటే మళ్ళీ దక్షుడి యజ్ఞం దగ్గరికి వెళ్ళాలి. దక్షుడు యజ్ఞం చేసినప్పుడు పరమేశ్వరుని పిలవకుండా యజ్ఞం చేశాడు, మొదలెట్టాడు. సరే అనుకోకుండా పాపం సతీదేవి వెళ్ళింది, మన నాన్నే కదా పిలవకపోతే ఏంటని అవమానం అయింది. నేను ఎవరు రమ్మన్నారు అని పోనీ ఆవిడ వరకు పర్వాలా, భర్తను దూషించేట తట్టుకోలేకపోయింది తల్లి. వాడిని పిలిచేదేంటి అన్నట్టుగా ఆ ఏకవచనంలో శివుడిని నిందించాడు. ఆవిడ అగ్ని రగిల్చుకొని కాలి బొటన వేలతో దగ్ధమైంది. వెంటనే ఈయన వీరభద్రుడు రావటం, ఆ రావటం రావటమే మ్యాచ్. ఉక్కడ రూపంలో వచ్చేటప్పటికి పరిగెత్తాటండి, ఒక్క తను దండేటప్పటికి సూర్యుడి యొక్క పళ్ళు మొత్తం ఊడిపోయినాయని మన పురాణ కథనం. అందువలన సరే చంద్రుడు బారిపోయినాడు, దేవతలు బారిపోయినాడు, కుబేరుడు బారిపోయినాడు. కుబేరుడు అయితే విచిత్రం ఏంటండి, కుబేరుడు వాహనం మానవుడు. మామూలుగా మనం వాహనం మీద ఎడతాం, ఇప్పుడు ఆ ఏదో కొంచెం వరదలు అది వచ్చినప్పుడు ఆ సైకిల్ని భుజా మీద వేసుకొని ఎడతాం, ఎందుకని వరదలు వచ్చినప్పుడు. అలా ఇక్కడ ఏం జరిగింది అంటే, వీడి కంగారులో కుబేరుడు వాహనం మానవుడైతే ఆ మానవుడు వాహనాన్ని భుజం మీద వేసుకొని పరిగెత్తున్నట్టు, అంటే వాహనం ఎక్కి ఆలస్యం కూడా లేకుండా అలా దేవతలందరూ చల్లా చెదరైపోయినారు. ఆ సమయంలో జరిగినటువంటి ఈ దంతభంగం వలన, ఆ పళ్ళు లేకపోవటం వలన సూర్యారాధన ఎప్పుడు చేసినప్పటికీ క్షీరాన్నం మాత్రమే సూర్యభగవానుడికి నైవేద్యం పెడతారని ఇది పురాణ కథనం. అందువలన అటువంటి చక్కగా రెండోది జిల్లేడు ఆకులు ఎందుకు అని అర్కం అంటారండి. జిల్లేడుకి సూర్యుడికి సంబంధం ఉంది. ఎందుకనంటే ఆ జిల్లేడు పువ్వులు కానీ అవి కానీ సూర్యారాధనలో చాలా విశేషాన్ని పొందుతాయి. ఎలాగైతే పరమశివుడికి బిల్వపత్రాలు ప్రాముఖ్యాన్ని ఇస్తాయో అట్లాగే ఇక్కడ జిల్లేడు ఆకులు సూర్యుడికి ఇష్టం. అదే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి, ఆయనకి ఏవో నీళ్లు పోసి శివుడికి ఆ బిల్వదళాలు ఉండేస్తే ఆనందపడతాడు. విఘ్నేశ్వరుడు ఆయనకి ఏం లేదు, గరిక గడ్డి అండి, ఎక్కడ పెడితే అక్కడ దొరుకుతుంది అని ఇలా కొంచెం నీళ్ళతో గడగా ఆయన నిద్ర పెడితే ఆయనకు పరమానందం అంట. అదేమిటి అంటే ఎవడి దేవత ఎవడి అనుగ్రహం వాళ్ళది. అలాగే ఈయనకి జిల్లేడు ఆకులు అంటే ఈయనకు ఇష్టం, చిక్కుడు ఆకులు అంటే ఇష్టం. అటువంటి వాటితో పూజ చేసి మనం చక్కగా ఆ సూర్యభగవాను ఆరాధించాలండి. మరి సూర్యభగవాన్ని ఆరాధించేటప్పుడు దీంట్లో ఇంకొక చిన్న విషయం మీకు మనవి చేస్తాను. ఏకతక్రధరం దేవం తమ సూర్యం ప్రణమామ్యం అని. సూర్యుడు అండి రథానికి ఒక చక్రం అంట, కొంచెం విచిత్రంగా ఉంది కదా. ఏమిటి ఒక చక్రం? ఆ ఒక్క చక్రమే కాలం. ఆ రథ అనుకున్న చక్రం కాల గమనాన్ని నిర్దేశించేటువంటి దేవుడు సూర్యభగవానుడు. అందువలన ఆయనకి విచిత్ర, నేను చెప్పాను గతంలో కూడా, మనం పురాణాల్లో కథ చెప్పినప్పుడు కథ వరకే తీసుకొని విమర్శ చేయకూడదు. అదేంటంటే రథానికి రెండు చక్రాలు ఉన్నాయిగా, ఒక చక్రంలో బ్యాలెన్స్ ఎలా సరిపోతుంది, ఇటువంటి పిరిచి ప్రశ్నలు కాదండి. వాళ్ళు ఏదో చెప్పారు, వెళుతున్నావు ఏవి ఎలా వెళ్ళటం ఏంటి, ఆడెవడో ఇదేంటి ఇచ్చేసేవాడు తీగ మీద నడుస్తాడు, ఎలా నడుస్తున్నాడు అండి పడిపోకుండా. ఇవి కాదు మనకు కావాల్సింది, ఆ చెప్పింది మనం విని దాని అంతరార్థం ఏంటో గ్రహించాలండి. ఆయనకి ఏకచక్రం, ఆయన రథానికి ఒక చక్రమే ఉందన్నాడు పెద్దలు చెప్పారు, దాని సంకేతాన్ని గ్రహించాలి. ఏమిటా ఒక చక్రము? అది కాలగమనానికి సంకేతము. ఇవాళ మనం లెక్కలు కట్టుకొని ఇవన్నీ చేస్తున్నాడు దేన్ని బట్టి అండి, సూర్యోదయం ఎప్పుడైంది, సూర్య అస్తమయం ఎప్పుడైంది, దీన్ని బట్టి మనం కాలగణనం చేస్తున్నాం. కాబట్టి కాలానికి సంకేతం సూర్యభగవానుడు. అంతే కదండి, మరి ఇవ్వండి సంవత్సరాలు తిథలు నెలలు ఇవన్నీ దేన్ని బట్టి వస్తున్నాయి, ఆయన గమనాన్ని బట్టే. అందువలన ఏకచక్రధరం దేవం. ఇంకో చిన్న విషయం కూడా మీకు మనవి చేస్తాను. ఆయనకి సప్తాశ్వరథం ఆరూఢం, ఏడు గుర్రాలు ఉన్నటువంటి రథం అంటండి.
సైంటిఫిక్గా ఆలోచిస్తే మన పెద్దలు ఎంతో దీని మీద ఆలోచించారండి. ఏమిటి ఏడు రంగులు, ఏడు గుర్రాలు అన్నాడు. ఏడు గుర్రాలు కాదండి, ఒక సూర్యకిరణాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే దాంట్లో ఏడు రంగులు ఉన్నాయి. సైన్స్లో చెప్పిందే మనం చిన్నప్పుడు 8వ తరగతి 9వ తరగతిలో, మరి ఇప్పుడుందో మా చిన్నప్పుడు మేము నేర్చుకున్నాం. దాన్ని విబ్జియార్ అంటారండి. వైలెట్ బ్లూ ఇవన్నీ చేసి విశ్లేషిస్తే, ఒక్క సూర్యకిరణాన్ని కనుక మనం భూతద్దంలో విశ్లేషిస్తే అక్కడ ఎందుకు అంతవరకు ఎందుకు, ఇప్పుడు మనకి ఇంద్రధనుసు కనిపిస్తుంది. ఇంద్రధనుసు కూడా ఈ సూర్యకిరణంలో ఒక బిందువు విశ్లేషించి ఆకాశంలో కనిపిస్తుంది. ఆ ఇంద్రధనుసు ఏడు రంగులు. సూర్యకిరణంలో పైకి తెల్లగా కనిపించే ఒక్క సూర్యకిరణంలో అంతర్గతంగా ఉన్నటువంటి రంగులు ఏడు రంగులు. ఆ ఏడు రంగులే సూర్యుని ఏడు గుర్రాలు. ఇది అంతరార్థం అండి. అందువల్ల మనం గమనించాల్సింది ఏంటి, ఏమండి ఒక చక్రం మీద ఎలా ఎడతాడు, ఏడు గుర్రాలా, ఇవి కాదు మనకు కావాల్సింది. అటువంటి సప్తాశ్వాలను అంటే ఆ సూర్యకిరణంలో ఉండే ఏ ఏడు రంగులైతే ఉన్నాయో అవి అటువంటి గుర్రాలు. అటువంటి దాన్ని తీసుకొని ఆధిరోహించినటువంటి ఆ సూర్యభగవానుడికి మనం నమస్కారం చేయాలి. ఇంకొక విషయం మీకు మనవి చేస్తాను. ఉత్తరాయణం, ఉత్తరాయణం ఎప్పుడు వచ్చింది, అయినాలు రెండు, దక్షిణాయనం ఉత్తరాయణం. దక్షిణాయనంలో ఇలా భూగోళం తీసుకొని ఇప్పుడు మకర రేఖ కర్కాటక రేఖ, మకర రేఖ కర్కాటక రేఖల్లో మనకు ఈ దక్షిణాయనం వచ్చేటప్పటికి దక్షిణ దిక్కు వైపు నుంచి సూర్యుడు ఉదయం అవుతుంటుంది మనకి 6 నెలలు. ఉత్తరాయణం, ఉత్తరాయణం ఎప్పుడు మొన్నే 2 రోజుల కిందట వచ్చింది, సంవత్సర మన మకర సంక్రమణ అన్నాడు. ఆ ఉత్తరాయణంలో స్పీడ్ వేడి పెరుగుతుంది సూర్యుడికి. ఆ వేడి పూర్తిగా పుంజుకున్నది రథసప్తమి నుంచి. ఇక్కడి నుంచి ఆయన కొంచెం వేడి వేడి పెరిగి మనకు వేసవి వచ్చేటడికి ఆయన తీక్షణ రూపాన్ని మనకు ప్రదర్శిస్తాడు. కాబట్టి అటువంటి సూర్యభగవానుడికి మనం ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, కాబట్టి అటువంటి ఆరోగ్యాన్ని మనం చక్కగా మనం దానివల్ల పొందటానికి మనం ప్రయత్నం చేయాలని మీకు మనవి చేస్తూ, మరి దీనికి ముఖ్యమైనటువంటి క్షేత్రాలు అరసవల్లి, శ్రీకూర్మని రెండు దగ్గర దగ్గరనేయండి. శ్రీకూరం ఏమో కూర్మావతారం ఎత్తిన చోటు, కూర్మావతారం యొక్క రూపంలో చక్కటి దర్శనం అవుతుంది. రెండు కూడా ఈ మధ్య చూసి వచ్చాను నేను. అరసవల్లి పేరిటండి, హర్షవల్లిటండి అది. ఆ హర్షవల్లి అంటే సంతోషాన్ని కలిగించే ప్రదేశం, అది క్రమంగా అరసవల్లి అయిపోయింది. శ్రీకాకుళం జిల్లాలో చాలా తక్కువ సూర్యదేవాలు ఉన్నటువంటి చోట్ల ప్రసిద్ధమైంది ఈ అరసవల్లి. దీనికి ఒక విశేషం కూడా చెప్తారండి. ఏమిటంటే ఇంద్రుడు ఒకప్పుడు ఆ దగ్గరలోనే ఒక శివాలయం ఉంటే అది చాలా పురాతనమైందిట, అక్కడికి రాత్రి సమయంలో దర్శనం చేసుకుందామని దేవేంద్రుడు వచ్చాటండి. ఆ ప్రమదగణం ఆయన్ని ఇప్పుడు కుదరదు స్వామి ఏకాంతంలో అన్నానంటే ఈయన బలప్రయోగం చెబితే వాళ్ళు అంతకంటే బలప్రయోగం చేశాడు ప్రథముడు ప్రమదలు. ఆ ప్రమదుడు నెట్టేటప్పటికి వచ్చి ఓ చోట ఈ అరసవల్లి దగ్గర వచ్చి పడ్డాటండి ఇంద్రుడు. తన బలం పనిచేయలా వజ్రాయుధం పక్కన పడిపోయింది, సిగ్గుతో బాధపడుతుంటే అప్పుడు దేవతలు వచ్చారు. నాట నాయన ఇక్కడ చెరువు ఉంది, ఈ చెరువులో సూర్యభగవానుడి విగ్రహం ఉంది, దీన్ని నువ్వు ప్రతిష్ఠించి ఈ చెరువులో స్నానం చేసి సూర్యుడిని ఆరాధించు, నీ శక్తి వస్తుందని దేవతల సలహా చెప్పారండి. వెంటనే ఆ దేవేంద్రుడు ఆ చెరువులో ఉన్న సూర్యభగవానుడి విగ్రహాన్ని తీసి ప్రతిష్ఠించి ఇంద్ర ప్రతిష్ఠ చేశాడండి. ఇంద్రుడు పూజ చేసిన చోటు అరసవల్లి. ఆ తటాకం ఇప్పటికీ ఉంది, పెద్ద చెరువు, దాని పేరు ఇంద్ర తటాకం అని పేరు. అటువంటి దాంట్లో ఇంద్రుడు మొదటగా పూజించి ఆ అనుగ్రహం పొందాడు, మన మళ్ళీ తన శక్తిని పొందాడు. ఇంకో విశేషం, ఆ అరసవల్లిలో ఎవరైతే దీర్ఘకాలం ఉన్నారో 15 రోజులు 15 రోజులు సత్రాల్లో ఉండి క్షయాకుష్ఠు ఇటువంటి బలమైన వ్యాధులు ఉన్నవాళ్ళు కూడా సూర్యభగవానుని ఆరాధించి వాళ్ళ వ్యాధులు పోగొట్టుకున్నటువంటి నిదర్శనాలున్నాయి. మీకు ఒక్క విషయం చెబుతాను, మయూరుడు అని ఒకడు ఉన్నాడండి కుష్ఠు సంస్కృత పండితుడు, కుష్ఠు వ్యాధి వచ్చింది. ఆరాధించాడు ఆ స్వామిని. ఎలా ఆరాధించాడు, పండితుడు కదా, ఓ శతకం రాశాడండి. మయూరుడు సూర్య శతకం అని రాశాడు, 100 పద్యాలు సంస్కృతంలో రాశాడు, స్వామికి నమస్కారం చేశాడు. ఆ శతకం పూర్తయ్యేటికి ఈయన కుష్ఠవ్యాధి పోయిందండి. ఇది స్వామి అనుగ్రహం. అందువలన భక్తితో మనం సూర్యుడిని ఆరాధిస్తే మన యొక్క వ్యాధులు ఏమైతే, ఆరోగ్యం ప్రదాత కాబట్టి అటువంటి సూర్యభగవానుని మనందరం కూడా ఈ రథసప్తమి నాడు సంపూర్ణ భక్తితో ఆ రోజంతా కూడా ఆయన ఆరాధనలో గడిపి ఆయన యొక్క కథలు విని మనందరం తరించాలి, తరిస్తారని కోరుకుంటూ స్వస్తి.